గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెలమల. సో ఈరోజు మనం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడాలి. సో అందరికీ అవగాహన ఉండే ఉంటుంది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ 2004 వచ్చిన తర్వాత చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా వరకు అసంతృప్తే మిగిలింది. సో దాని మీద అఫ్కోర్స్ అటువంటి స్కీమ్స్ వచ్చిన తర్వాత చాలా పొలిటికల్ పార్టీస్ చాలా స్టేట్మెంట్స్ చేసాయి, మేము వస్తే ఆ స్కీమ్ని తొలగిస్తామని, లేదు కొంతమంది అయితే మేము అదే కంటిన్యూ చేస్తాం ఎక్స్వైజెడ్ అని. బట్ మనకి నిన్న మాత్రం కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టారు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి. సో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? సో ఈ పెన్షన్ స్కీమ్ ఇప్పుడున్నటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ బెటరా, లేకపోతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బెటరా, లేకపోతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ బెటరా అన్న వాటి గురించి నేను ఒకసారి చిన్న అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ అఫ్కోర్స్ నా పూర్తి స్థాయి అభిప్రాయాన్ని అయితే నేను చెప్పను ఇక్కడ, నాకు మీకు కేవలం డేటాని మాత్రమే కంపేర్ చేసి చెప్పగలను. సో మీకు నచ్చిన నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇక న్యూ పెన్షన్ స్కీమ్లో ఉండాలా, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉండాలా అనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఎంప్లాయీస్కి వదిలేసింది. సో బేసిక్గా మనం ఫస్ట్ కాంట్రిబ్యూషన్కి సంబంధించి, సో బేసిక్గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వచ్చేసరికి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకపోయినప్పటికీ వాళ్ళకి, అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి పెన్షన్ అయితే వస్తూ ఉండేది. కానీ మనకి న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చిన తర్వాత కంపల్సరీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అంటే సో బేసిక్గా ఒక 10% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ సైడ్ నుంచి ఉన్నట్లయితే ఒక 10% కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటుంది అని చెప్పేసి మనకి న్యూ పెన్షన్ స్కీమ్లో వచ్చింది. సో దాన్ని ఒక 2019 టైంకి దాదాపుగా 14%కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళు చేసినటువంటి మార్పు ఏంటి? ఇంతకు ముందేమో అసలు కాంట్రిబ్యూషన్ లేదు, ఆ తర్వాత కాంట్రిబ్యూషన్ 50-50 ఉండేదాన్ని కొంతవరకు ప్రభుత్వం పెంచుకుంది తర్వాత. సో ఇప్పుడున్నటువంటి కండిషన్లో సేమ్ కాంట్రిబ్యూషన్ అయితే 10% ఎంప్లాయీ సైడ్ నుంచి అయితే ఉండాలి. కాకపోతే ఇంతకు ముందులాగా ప్రభుత్వం 14 కాకుండా 18.5% అయితే కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వబోతోంది. సో ముందు నుంచి ఇప్పటికీ ఉన్నదాని ప్రకారం మనం కంపేర్ చేస్తే దాదాపుగా 80% వరకు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే పెంచినట్టుగా కనిపిస్తోంది కొంతవరకు. సో మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో కంపేర్ చేస్తే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే ఈ పాయింట్లో పెద్ద గొప్పదేం కాదు, ఎందుకంటే అక్కడ ఏ కాంట్రిబ్యూషన్ లేకపోయినా కానీ పెన్షన్ వచ్చేది, ఇక్కడ మాత్రం కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. కానీ న్యూతో కంపేర్ చేసినట్లయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది మాత్రం డెఫినెట్గా కొంతవరకు ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్ ఇస్తుంది కాబట్టి అడ్వాంటేజే. కాకపోతే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే దానికోసం సపరేట్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం లేదేమో. ఇంతకు ముందు 10 నుంచి 14 అయితే తీసుకొచ్చారు కదా, అలానే ఆ 14 18.5 కూడా చేయొచ్చు. దానికోసం కొత్తది అయితే ఈ పర్టికులర్ దానికోసం అయితే అవసరం లేదు. సో ఇది ఒకటే కాకుండా ఇందులో మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అష్యూర్డ్, ఇంతకు ముందు లేని అష్యూరెన్స్ ఇప్పుడు పెన్షన్స్ లో అష్యూరెన్స్ అనేది ఇవ్వటం మొదలుపెట్టారు. సో ముందుగా పెన్షన్ స్కీమ్స్ లో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ లో వాళ్ళ సాలరీలో 50% కాంట్రిబ్యూషన్, అంటే 50% రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లాస్ట్ సాలరీలో నుంచి 50% అనేది పెన్షన్ రూపంలో వస్తూ ఉండేది. కానీ తర్వాత ఏం జరిగింది, న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం అష్యూరెన్స్ అనేది లేదు, అది కంప్లీట్ గా మార్కెట్ లింక్ తోటి ఉండేది. సో బేసిక్ గా దాని తర్వాత చాలా గొడవలు అనేది అటు పార్లమెంట్ లో జరిగాయి. అండ్ అలా అదే విధంగా ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా చాలా విమర్శలు అయితే వచ్చాయి. అంటే మా భవిష్యత్తుని మీరు సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ వాటితో లింక్ పెడుతున్నారా, మేము చేసేటువంటి కాంట్రిబ్యూషన్స్ తీసుకెళ్లి మార్కెట్స్ లో పెట్టి లింక్ చేసి మాకు రిస్క్ చూపిస్తారా, ఒకవేళ మీరు రిటైర్ అయ్యడానికి మార్కెట్స్ పడిపోతే మాకు భవిష్యత్తు లేనట్టేనా. సో ఇట్లాంటి ప్రశ్నలు చాలా లేవెత్తాయి. సో బేసిక్ గా ఇక్కడ ఏదైతే మేజర్ సమస్య ఉందో ఆ అష్యూరెన్స్ అనేదాన్ని సాల్వ్ చేసే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పెన్షన్ స్కీమ్, ఆ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో అష్యూర్డ్ పెన్షన్ అనేది మాత్రం ఇస్తున్నారు. సి అష్యూర్డ్ పెన్షన్ ఎంత ఉంటుంది అని అంటే మనకు ఉండేటువంటి బేసిక్ సాలరీలో 50%. అదే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో డిఎస్ తో కూడా కలుపుకొని 50% ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో అది బేసిక్ సాలరీ మీద 50%. సో ఎప్పటికైనా కానీ ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తోటి ఈక్వల్ కాలేదు, చాలా వరకు పోర్షన్స్ అలవెన్సెసే ఉంటాయి. సో బేసిక్ అలవెన్సెస్ అని తీసిన తర్వాత బేసిక్ సాలరీలో 50% అని అంటే డెఫినెట్ గా వెన్ కంపేర్డ్ టు ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడున్నటువంటి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే దాన్ని మీట్ కాలేదు. కానీ ఈ న్యూ పెన్షన్ స్కీమ్ లో అష్యూరెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు మనకు కొంతవరకు బెటర్ గా కనిపిస్తుంది ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అండ్ దాని తర్వాత అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇప్పుడున్నటువంటి ఎంప్లాయ్ ఎవరైతే దానికి సంబంధించి తీసుకుంటున్నారో పెన్షన్, వాళ్ళకి ఏదైనా జరిగినట్లయితే అందులో 60% వరకు కూడా ఫ్యామిలీకి అష్యూరెన్స్ అయితే ఇస్తున్నారు. ఇది కొంతవరకు, సో వెన్ కంపేర్ టు ప్రీవియస్ గా అష్యూరెన్స్ లేదు, ఇప్పుడు అష్యూరెన్స్ దాంట్లో కూడా మనకు కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇంతకు ముందు న్యూతో పోలిస్తే యూనిఫైడ్ లో ఈ రెండు మంచి అడ్వాంటేజెస్. అండ్ దాంతోపాటుగా దీనికి కొన్ని క్లాజెస్ పెట్టారు, మినిమం 25 ఇయర్స్ ఎవరైతే సర్వీస్ లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ 50% సాలరీ, అంటే 50% ఆల్ ఆఫ్ ద బేసిక్ సాలరీలో 50% మనం పెన్షన్ అనుకున్నాం కదా, ఆ 50% అనే దానికి ఎలిజిబిలిటీ ఉండాలి అని అంటే
వాళ్ళు 25 సంవత్సరాల వరకు కూడా సర్వీస్ చేసి ఉండాలి. అండ్ అదొకటి అని దాంతో పాటుగా మినిమం పెన్షన్ కూడా పెట్టారు. సో ఒకవేళ 25 సంవత్సరాలు బిలో ఉంటే అసలు పెన్షన్ రాదా అంటే అలా ఏమీ లేదు. సో 25 సంవత్సరాలు బిలో గనక రిటైర్ అయినట్లయితే గనక వాళ్ళకి ఆ ఇయర్స్కి అనుకూలంగా ఎంత అమౌంట్ రావాలన్నది కూడా డిసైడ్ చేస్తారు. కానీ మినిమం 10 ఇయర్స్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ 10 ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళకైతే మినిమం 10,000 రూపాయల నుంచి అయితే కనుక మొదలు పెట్టడానికైతే అవకాశం ఉంది. సో మినిమం గ్యారంటీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అయితే ఇస్తున్నారు, డిఎంఎస్ బిల్ రిలీఫ్ అని. సో బేసిక్గా మనకి ఆర్థికంగా ప్రతి సంవత్సరం ఖర్చులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఉన్నటువంటి ఖర్చులు ఖచ్చితంగా 2-3 సంవత్సరాల తర్వాత ఉండవు. సో మన పెన్షన్ ఈ రోజు వచ్చేటువంటి అమౌంట్ 3-4 సంవత్సరాల తర్వాత సేమ్ అమౌంట్ వస్తే మన అమౌంట్లో బతకలేము, దాన్నే ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేసిక్గా మనకి ఎంతైతే ఇండెక్సేషన్ అనేది పెరుగుతూ ఉంటుందో దానికి అనుకూలంగానే కొంతవరకు మనకు వచ్చేటువంటి రిటర్న్స్ని కూడా, అంటే మనకు వచ్చేటువంటి రిటర్న్స్ అని కూడా సార్ నాకు అది అలవాటైంది, మనకు వచ్చేటువంటి పెన్షన్ కూడా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా ఇందులో నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇప్పుడు చేసినటువంటి రివిజన్ వల్ల ప్రభుత్వం మీద ఎంతవరకు బర్డెన్ పడే అవకాశం ఉంది, దాదాపుగా 6,250 కోట్ల రూపాయల వరకు కూడా బర్డెన్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో మనం పెద్ద ఎత్తున బర్డెన్ అనకూడదు. మన దేశ బడ్జెట్ దాదాపుగా 48 లక్షల కోట్లు, అందులో 6,250 కోట్లు అనేది పెద్ద ఫిగర్ ఏం కాదు, కంపారిటివ్లీ లో ఫిగర్ అని అనుకోవాలి. సో డెఫినెట్గా ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఉద్యోగం చేసిన తర్వాత ఒక ఎష్యూరెన్స్ అనేది రిటైర్మెంట్ టైంలో లేదు అని అంటే ఏ ఎంప్లాయ్ కైనా కొద్దిగా పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి రివిజన్ ఏంటి, కొంతవరకు ఎష్యూరెన్స్ అనేది ఇస్తున్నారు. దానివల్ల ఒక చిన్నపాటి బర్డెన్, అది పెద్ద మొత్తం ఏం కాదు 6,250 కోట్లు అనేది. సో ఈ బర్డెన్ మనం తీసి పక్కకు పెట్టినట్లయితే, సో బేసిక్గా మనకి ఇందులో అందరు ప్రతి ఒక్కరు దీంట్లోకి యూపీఎస్లోకి వచ్చేస్తారా అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి వస్తారా అని అంటే ఆప్ చేసుకునే వెసులుబాటుని అయితే కల్పించారు. సో మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి న్యూ పెన్షన్ స్కీమ్లో ఉంటారా లేకపోతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉంటారా అనేది కూడా మనకు ఆప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో మీరు కంపేర్ చేసుకొని మీకు ఏది కరెక్ట్గా ఉంటుందో దానికి అనుకూలంగా మీరు ఆప్ చేసుకోగలరు. సో మెజారిటీ ఆఫ్ ద పాయింట్స్ నేను అన్ని కూడా ఇందులో కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకున్నటువంటి ఈ ప్రభుత్వ గవర్నమెంట్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.